అక్కినేని నటవారసుడు అఖిల్ అక్కినేని మాజీ ప్రేయసి శ్రేయా భూపాల్ పెళ్లి కూతురుగా మారబోతున్నారట. అఖిల్తో నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ కావడం అప్పట్లో సంచలనం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. అసలు శ్రేయా భూపాల్ పెళ్లి ఎవరిని చేసుకోబోతుంది, ఆ వివరాలేంటో చూసే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ అబచా. శ్రేయా భూపాల్కు అక్కినేని వారసుడు అఖిల్తో నిశ్చితార్థం జరిగింది. చివరి నిమిషంలో పెళ్లి రద్దయింది. దీనిపై రెండు కుటుంబాలు పెద్దగా స్పందించకపోగా ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ కూడా అయ్యింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు శ్రేయా పేరు తెరపైకి వచ్చింది. అఖిల్తో పెళ్లి క్యాన్సిల్ అయినప్పటి నుంచి శ్రేయా మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నది. అలాగే అఖిల్ పూర్తి స్థాయిలో సినిమా క్రికెట్పై దృష్టి పెట్టారు. ఇప్పట్లో అఖిల్ పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని ఓ టాక్. కొన్ని నెలలుగా సైలెంట్గా ఉన్న శ్రేయా పెళ్లి వార్తలు మళ్ళీ సోషల్ మీడియాలో ఆల్చల్ చేస్తున్నాయి. అయితే ఈసారి ఓ పారిశ్రామిక కుటుంబానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నారనే వార్త చర్చనీయాంశమైంది. శ్రేయా వివాహం చేసుకునే యువకుడు ఎవరో కాదు, రామ్ చరణ్ భార్య ఉపాసన కజిన్ అనిందిత్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం మాత్రం లేదు. అఖిల్తో పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత ఈ సమస్య పూర్తిగా సమసిపోవాలంటే శ్రేయా భూపాల్కు త్వరగా పెళ్లి చేయడమే కరెక్ట్ అని వారు పెద్దలు భావించినట్లు తెలిసింది. శ్రేయా భూపాల్ పెళ్లి వార్తపై జీవికే కుటుంబం నుంచి కూడా స్పందన రాలేదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు శ్రేయా పేరు తెరపైకి వచ్చింది. మరి ఈ వార్తలు జీవికే ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి, వేచి చూడాలి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.